हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल मैं यह वीडियो शिवरात्रि रोजना शिवुनिकी मनम ए विधंगा अभिषेकालु चेसुकोवाली ए विधंगा मन दग्गर उन्न विग्रहालकी अलंकरण चेसुकोवाली अनेदी ई वीडियो मीतो शेर चेसुकुंटुन्नानंडी। मुंदुगा चूस्तुन्नारु कदा नेनु आ रोजु अंता कूडा ई विधंगा शिवुनिकी धारापात्रलो ई विधंगा अभिषेकं जरुगुतू उन्नट्लुगा पेट्टानु। आ तर्वात ఈ విధంగా ముగ్గులు వేసుకొని ఒక పీట పెట్టుకొని ఆ పీటపైన ఒక తట్టలో అమ్మవారిని స్వామివారిని ఇద్దర్ని కూడా పెట్టుకొని అభిషేకాలను అయితే స్టార్ట్ చేశానండి। సో చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్న అన్ని కూడా అభిషేకానికి వాడిన ద్రవ్యాలు పాలు పెరుగు ఇంకా మనము రోస్ వాటర్ ఇంకా గంగా జలం ఈ గంగా జలం ప్యాకెట్స్ గాని బాటిల్స్ గాని మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది। సో చూస్తున్నారు కదా విభూతి వాటర్ గంధం వాటర్ కుంకుమ వాటర్ ఇంకా పసుపు వాటర్ ఇంకా చక్కెర తేనె పెరుగు పాలు చెరుకు రసం వేడివేడి అన్నము ఇంకా తంగం అంటే గోల్డ్ ఉన్న వాటర్ అండి। ఈ వాటర్ తో కూడా మనం అభిషేకం చేస్తే చాలా మంచిది। ఇంకా అభిషేకానికి కావాల్సినటువంటివన్నీ కూడా రెడీ చేసుకొని ఇలా 1 బై 1 అభిషేకాలను అయితే స్టార్ట్ చేశాను। ఫస్ట్ వాటర్ తో స్టార్ట్ చేసి అంటే గంగాజలం తో ఫస్ట్ స్టార్ట్ చేశాను। ఆ తర్వాత పాలు పెరుగు అన్ని 1 బై 1 మనకి ఏన్ని అవైలబుల్ ఉంటే అన్ని మనం అభిషేకాలను అయితే చేసుకోవొచ్చండి। సో చూస్తున్నారు కదా అన్ని ద్రవ్యాలతో మనం స్వామివారిని అమ్మవారిని ఇద్దర్ని పెట్టుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు। ఇది కూడా నేను లింగోద్భవ కాలంలో అభిషేకం అయితే చేశానండి। ఎందుకంటే ఆ టైంలో చేస్తే చాలా మంచిది, స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకి కలుగుతుంది। సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తే ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ముందుగా గరిక గనుక దొరికితే గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు, నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యు నశించగలదు, ఆవు పాలతో అభిషేకం చేసిన సర్వ సౌఖ్యములను ప్రసాదించును, పెరుగుతో అభిషేకం చేసిన బలము ఆరోగ్యము యశస్సు లభించును, ఆవు నెయ్యితో అభిషేకం చిన్న ఐశ్వర్యప్రాప్తి కలుగును, చెరుకు రసంతో అభిషేకం చేసిన ధనవృద్ధి కలుగును, మెత్తని చక్కెరతో అభిషేకం చేసిన దుఃఖనాశనము కలుగును, మారేడు బిల్వ దళములతో అభిషేకం చేసిన భోగభాగ్యములు లభించును, తేనెతో అభిషేకం చేసిన తేజవృద్ధి కలుగును, పుష్పోదకముతో అభిషేకం చేసిన భూలాభము కలుగును, కొబ్బరి నీటితో అభిషేకము చేసిన సకల సంపదలను కలిగించును, రుద్రాక్ష జలాభిషేకం చేసిన సకల ఐశ్వర్యములను ప్రసాదించును, పసుపుముతో అభిషేకం చేసిన మహాపాపాలు నశించును, గంధముతో అభిషేకం చేసిన సంతాన ప్రాప్తి కలుగును, బంగారము నీటితో అభిషేకం చేసిన ఘోర దరిద్రము నశించును, నీటితో అభిషేకము చేసిన నష్టమైనవన్నీ కూడా తిరిగి లభించును, అన్నముతో అభిషేకము చేసిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును, ద్రాక్ష రసముతో అభిషేకము చేసిన ప్రతి దానిలో విజయము లభించును, ఖర్జూర పండు రసముచే అభిషేకము చేసిన శత్రుహాని హరింపజేస్తుంది, ద్రాక్ష రసముతో అభిషేకము చేసిన ప్రతి దానిలో విజయము లభించగలదు, ఖర్జూర రసముతో అభిషేకము చేసిన శత్రుహానిని హరింపజేస్తుంది, నేరేడు పండ్ల రసముతో అభిషేకము చేసిన వైరాగ్య సిద్ధి లభించును, కస్తూరి కలిపిన నీటితో అభిషేకము చేసిన చక్రవర్తిత్వము లభించును, నవరత్నోదకముతో అభిషేకము చేసిన ధాన్యము గృహ గోవృద్ధిని కలుగజేసును, మామిడి పండ్ల రసముతో అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును, పసుపు నీటితో అభిషేకము చేసిన మంగళప్రదము కలుగును, అంటే శుభకార్యములు జరుగును। ఇవండి మనం శివునికి అభిషేకాలు చేస్తే ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా। ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడండి, శివునికి మనం ఏ ద్రవ్యాలతో అయినా సరే మనకి వీలున్న వాటితో అభిషేకాలు గనుక చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది। ఇదండి స్వామివారికి మనము ఏ విధంగా అభిషేకాలు చేయాలో ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకము చేస్తే వాటి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా। ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న ఏ సైజు అయినా సరే విగ్రహాలకి స్వామివారికి అలంకరణ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము।
ముందుగా మనము నేను డ్రెస్ కలర్ స్వామివారికి వైట్ కలర్ తీసుకుంటున్నాను కనుక మనము లోపల కూడా ఈ విధంగా మనము స్వామివారి సైజును బట్టి ఫోల్డ్ చేసుకొని వైట్ కలర్ క్లాత్ ని పిన్ పెట్టేసుకోవాలి అప్పుడే చూడడానికి మనం డ్రెస్ వేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇది రెడీమేడ్ అండి కీపాస్ లాగా ఉంటుందన్నమాట యాక్చువల్ అంటే ఇది కృష్ణుడి డ్రెస్ కానీ మనం ఇలా కూడా మనం స్వామివారికి కూడా వేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వెనకల నాట్ వేసేసుకోవడమే చాలా తొందరగా కూడా అయిపోతుందండి కండువను కూడా మనం పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కండువను కూడా సెపరేట్ గా ఇచ్చారు స్వామివారికి డ్రెస్ రెడీ అయిపోయాక ఇలా అమ్మవారికి కూడా నేను ఒక డ్రెస్ అనేది అరేంజ్ చేసుకున్నానన్నమాట మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అన్నీ కూడా మనకి బయట దొరుకుతాయి ఆ తర్వాత స్వామివారికి నాగపడగలు చంద్రబింబం శూలం త్రిశూలం అన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఈ చంద్రబింబం ఇంకా నామాలు అన్నీ కూడా మనకి సిల్వర్ షాప్లో దొరుకుతాయండి సో చూస్తున్నారు కదా ఎలా అంటించానంటే వీటిని మైనమని మనకి బయట ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ పూజా సామాగ్రిలో కానీ దొరుకుతుంది అక్కడ మనము కొద్దిగా తీసుకొని ఈ మైనాన్ని వాటికి అంటించేసి ఆ తర్వాత మనం స్వామివారి ఆ తర్వాత మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఏ జ్యువెలరీ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు మనం ఎంత అలంకరణ చేసినా స్వామివారికి ముఖ్యంగా రుద్రాక్ష అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అందుకని నేను 108 రుద్రాక్షలున్న ఈ మన విగ్రహ సైజును బట్టి రుద్రాక్షల్ని చిన్నదిగా మాలగా అయితే తీసుకున్నానన్నమాట ఈ విధంగా నా అలంకరణ అయితే స్వామివారికి అమ్మవారికి పూర్తయిపోయింది సో చూస్తున్నారు కదా స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో తలపాక అనేది కూడా మనకి రెడీమేడ్లో దొరుకుతుందండి సో ఆ తలపాకని నేను ఈ విధంగా సెట్ చేసుకున్నానన్నమాట ఇంకా ఈ శివరాత్రి రోజునే నేను మరొక దీపాన్ని కూడా మీకు చూపెడుతున్నానండి అదేంటో కాదు రుద్రాక్ష వత్తితో వెలిగించే మనం ఒక దీపము ఈ వత్తి మనకి పూజ సామాగ్రి ఐటమ్స్ దొరికే దగ్గర ఉంటుందట మన సబ్స్క్రైబర్స్లో ఒక ఈ శివరాత్రి రోజున వెలిగించు చాలా మంచిదని చెప్పారు సో నేను అయితే ఈ రుద్రాక్ష దీపాన్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ప్లస్ వెలిగిస్తున్నానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను ఆ తర్వాత బిల్వ పత్రాలతో ఇలా అర్చన అయితే చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇలా నేను నా పూజనైతే ఫినిష్ చేసుకున్నానండి ఇంకా రుద్రాక్ష దీపం చూశారు కదా ఆ వత్తినైతే స్వయాన ఆకే చేశారండి సో ఆ వత్తి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది కూడా నేను ఖచ్చితంగా ఫ్యూచర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే నాలాగానే మీకు కూడా ఏదైనా కొత్తది కనిపిస్తే స్వయాన చేసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉందని నాకు కూడా తెలుసు సో అందుకని నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటానండి బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్తన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి పూషితలింగం పనిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావభక్తి
శ్రీభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదాచిత లింగం పరమ పదం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ చ వసన్నిధౌ శివలోకం అపాప్నోతి శివేన సహ మోదతే. నా ఈ పాట విని మీరు బాగానే ఉండారని అనుకుంటున్నాను. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే మన్నిస్తారని అనుకుంటూ, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ లింగాష్టకాన్ని ప్రతిరోజు కూడా లింగాష్టకం వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ మన ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆ మహాశివుని యొక్క కృప మనకందరికీ కూడా కలుగుతుందని ఈ లింగాష్టకం పాట మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. నా ఈ పూజ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే లేటెస్ట్ వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి పూజా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.